చదువు మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఒక విద్యార్థి పాఠశాలకు వెళ్ళాడంటే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాడని అర్థం. అందుకే చాలామంది తల్లిదండ్రులు ఫీజులు భారమైనా తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని ఉత్తమ పాఠశాలల్ని ఏరి కోరి ఎంచుకుంటారు. అయితే ఇక్కడ పిల్లలకు మార్కులు ర్యాంకులు మాత్రమే ముఖ్యం కాదు, వారికి కొన్ని కనీస మర్యాదలు నేర్పించడం అత్యవసరమని చెబుతున్నారు నిపుణులు. దీనివలన వారికి మంచి విద్యతో పాటు సత్ప్రవర్తన కూడా అలవడుతుంది. ఈ క్రమంలో పిల్లలు పాఠశాల దశలోనే నేర్చుకోవలసిన కొన్ని మర్యాదల గురించి తెలుసుకుందాం. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారి కళ్ళలోకి చూడకుండా దిక్కులు చూస్తే అవతలి వారికి వీళ్లతో మాట్లాడాలన్న ఆసక్తి తగ్గుతుంది. అంతేకాదు, ఇది పిల్లల్లో భయం బిడియానికి ఓ కారణం కావచ్చు. అందుకే అవతలి వారితో సూటిగా కళ్ళలోకి చూసి మాట్లాడేలా పిల్లలకు శిక్షణ ఇవ్వాలి. ఇది వారికి వ్యక్తిగతంగానే కాదు, పెద్దయ్యే కొద్దీ కెరీర్ పరంగా స్టేజ్ ఫియర్ను తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది. మొదటిసారి ఇంటర్వ్యూలకు సన్నద్ధమయ్యే వారికి కూడా ఇదే చెబుతుంటారు నిపుణులు. అయితే కొంతమంది పిల్లలు ఆటిజం, మానసిక సమస్యల వల్ల ఇతరులతో మాట్లాడేటప్పుడు పక్కకు చూస్తుంటారు. ఇంకొంతమంది పిల్లలు ఎలా మాట్లాడాలో తెలియక దిక్కులు చూస్తుంటారు. ఇలాంటి వాళ్ల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించడం ముఖ్యం. దీన్ని అటు పాఠశాలలో ప్రాక్టీస్ చేయించడంతో పాటు ఇంటి వద్ద కూడా భోజనం చేసేటప్పుడు, ఆటలు ఆడుతున్నప్పుడు, ఇతర పనుల పరంగా ఇలా ఎక్కువగా వారితో మాట కలుపుతూ సాధన చేయించాలి. ఇక పంచుకోవడంలోనే పరమార్థం ఉందని గ్రహించాలి. సామాజిక అంశాల గురించి పిల్లలు ఇంటి దగ్గర కంటే పాఠశాలలోనే ఎక్కువగా నేర్చుకుంటారు. పాఠశాలలో తమ వయసుకు చెందిన పిల్లలు ఎక్కువగా ఉండడం వల్ల వారితో ఎలాంటి సంకోచం లేకుండా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలోనే షేరింగ్, కేరింగ్ వంటి అంశాలను నేర్పించాలంటున్నారు నిపుణులు. తమ వస్తువులను ఇతరులతో పంచుకోవడం, అవసరమైన వారికి తమ వంతు సహాయం చేయడం వంటి లక్షణాలను టీచర్లు బోధించడం ద్వారా పిల్లలు త్వరగా గ్రహించగలుగుతారు. అలాగే ఇంటి వద్ద కూడా తల్లిదండ్రులు వివిధ ప్రత్యేక సందర్భాల్లో పిల్లల్ని ఆయా సేవా కార్యక్రమాల్లో భాగం చేయడం వల్ల ఫలితం ఉంటుంది. ఈ తరహా లక్షణం వారికి భవిష్యత్తులోనూ మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఇక స్నేహితులు, శ్రేయోభిలాషుల గురించిన విషయాలను, వస్తువులు, వీడియోలను ఇతరులతో పంచుకునే ముందు వారి అంగీకారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. కానీ ఈ రోజుల్లో పిల్లలతో పాటు చాలామంది పెద్దలు కూడా ఈ మర్యాదను మరచిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. దీనివలన కొన్నిసార్లు అవతలి వారికి మనకు భేదాభిప్రాయాలుచ్చే ఆస్కారం ఉంటుంది. కొంతమంది పిల్లలు కూడా తమ స్నేహితులకు చెప్పకుండా వారి వస్తువులు తీసుకుంటారు. ఇది చూడడానికి చిన్న సమస్యలాగా అనిపించినా పెద్దయ్యే కొద్దీ పెద్ద వస్తువులు తీసుకునే లేదా దొంగిలించే స్థాయికి చేరుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇతరులకు సంబంధించిన ఏ పని చేసినా వారి అనుమతి తీసుకోవాలని, లేకపోతే దానివల్ల ఎదురయ్యే పర్యవసానాల గురించి పిల్లలకు చిన్న వయసు నుంచే అర్థమయ్యేలా వివరించాలి. ఇక అందరూ ఒక్కటే అనే భావనను కలిగించాలి. సమాజంలో చాలామంది కులం, మతం, రంగు, రూపు, బరువు వంటి తదితర విషయాల్లో ఇతరులను అవహేళన చేయడం మనం అక్కడక్కడా గమనిస్తుంటాం. దీనివల్ల అవతలివారు బాధపడతారన్న కనీస జ్ఞానం కూడా వారికి ఉండదు. పిల్లలు తమ తోటి పిల్లల్ని బుల్లీయింగ్ చేయడం కూడా ఇలాంటిదే. కాబట్టి దీనివల్ల అవతలి వ్యక్తి పడే బాధ, మానసిక ఒత్తిడి గురించి చిన్నారులకు వివరించడం ముఖ్యం. తద్వారా వారు తప్పకుండా ఏది మంచి, ఏది చెడు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటారు. అలాగే పాఠశాలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విభిన్న సంస్కృతులకు చెందిన పిల్లలుంటారు. కాబట్టి ఈ సమయంలోనే మన దేశం ఎలాగైతే భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతాన్ని పాటిస్తోందో, ఎలా ఉన్నా ఎక్కడ్నుంచి వచ్చినా మనమందరం ఒక్కటేనన్న భావనకు పిల్లల్లో పసి వయసు నుంచే బీజం వేయాలి. తద్వారా వారు ఎదిగే కొద్దీ సత్ప్రవర్తనతో మసలుకుంటారు. అలాగే నీతి ఎక్కడుంది ఈ రోజుల్లో? పూర్వం పాఠశాలలంటే
ఆశ్రమాలే. అందులో ఉండే గురువులు రామాయణం, మహాభారతం వంటి ఇతివృత్తాలతో పాటు పంచతంత్ర కథలను పిల్లలకు చెప్పేవారు. ఈ క్రమంలో ఒక్కో కథ చెబుతూ అందులోని నీతిని పిల్లలకు వివరించేవారు. దాంతో పిల్లలకు ఏ ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి వంటి విషయాలు తెలిసేవి. కొన్ని తెలుగు పుస్తకాల్లో కూడా ఇలాంటి నీతి పాఠాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం ఎక్కువగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు పుట్టుకురావడం, తల్లిదండ్రులు కూడా తమ తమ విధుల్లో బిజీగా ఉండడం వల్ల ఇలాంటి నీతి కథలు చెప్పేవారే కరువవుతున్నారు. అందుకే ఇలాంటి నీతి కథలు పిల్లలకు చెప్పడం ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. అయితే కథలు కాకపోయినా నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనల్ని ఉదాహరణలుగా తీసుకొని కూడా పిల్లలకు వివరించినా గొప్ప ఫలితం ఉంటుంది. మిత్రమా, అందరూ బాగుండాలి, అందులో మనమూ ఉండాలి. ఇలా గొప్ప విశేషాలతో ఫ్రీ టు ఫోకస్ పుస్తకంలో రచయిత గొప్పగా వివరించారు. మిత్రమా, పుస్తకాలు చదివి లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలనుకుంటున్నారా? పుస్తకాన్ని చదివే శ్రమ లేకుండా కుకు ఎఫ్ఎం ప్రపంచ ప్రఖ్యాత రచయితల పుస్తకాల సమ్మరీని ఆడియో బుక్ రూపంలో అందిస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో అనునిత్యం అద్భుతమైన సరికొత్త ఆడియో బుక్స్ అప్డేట్ అవుతున్నాయి. ఇప్పటికే 1000+ hours నాన్ ఫిక్షన్ కంటెంట్ లైబ్రరీతో 4.5+ కంటే ఎక్కువ రేటింగ్ కలిగి 10 మిలియన్స్ పైగా సబ్స్క్రైబర్స్ కలిగిన కుకు ఎఫ్ఎం యాప్ ని VOT50 కోడ్ ని ఉపయోగించి 50% ఆఫ్ తో కేవలం 199 రూపాయలకే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ ని పొందండి. కుకు ఎఫ్ఎం యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. జీవితాన విజయం మీదే. ఏ పని చేయకుండా, ఎటువంటి కష్టం లేకుండా, కంటి నిండా నిద్ర, కడుపు నిండా ఆహారం, కారణం లేని తిరుగుళ్ళు, ఇవి సుఖమని చాలామంది భావిస్తుంటారు. అది సుఖమా? తమోగుణ ప్రధానమైన నిర్లక్ష్యం, బద్ధకం, సోమరితనమా? పశువులు, పక్షులు, జంతువులు తమ సుఖాన్ని కోరుకోవు. హితంగా మితంగా వాటివాటి ధర్మాల్ని ఆచరిస్తూ నిరంతరం ఆకలి తీర్చుకునే ఆహారాన్ని సంపాదిస్తాయి. రీతి, నీతి, నియమ పాలన ప్రకృతి ధర్మం. అందుకు విరుద్ధంగా మనిషి ప్రవర్తిస్తే మానవత్వం సిగ్గుపడుతుంది. అసలు లోకంలో సుఖం లేదు అని కఠోపనిషత్తు పేర్కొంది. లోకం అనిత్యం, అసుఖం అని ఉపనిషత్తు వాక్కు. సుఖం కానిది అసుఖం. బాధ, కష్టం అసుఖానికి చెందుతాయి. సుఖం అనేది కష్టం నుంచే అందుతుందని పెద్దలు చెబుతారు. కష్టం, బాధ లేకపోతే సుఖం అనే అనుభూతి, అనుభవం కలగవు. రోజంతా కష్టపడి సరిపడా ధనాన్ని సంపాదించి భార్య, పిల్లలకు ఆహారాన్ని అందించి ఒళ్ళు తెలియకుండా నిద్రించే సామాన్యుడిది నిద్రాసుఖం. రాళ్లు కొట్టి అలసిపోయి కఠిన శిలలపైనే పైపంచె పరచి ఆదమరచి నిద్రించే కష్టజీవికి సుఖం హాయినిస్తుంది. మెత్తటి పరుపుపై చల్లటి గాలిని యంత్రం ద్వారా పొంది నిదుర రాక అవస్థపడే మనిషికి అందివచ్చేది అసుఖం. 9 నెలల గర్భవాసాన్ని, తదనుగుణమైన బాధ, కష్టం భరించి ప్రసవ వేదనతో బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. కొంతమంది ఆరోగ్య సమస్యల్ని, బాధలను అనుభవిస్తారు. ఇక ఇలాంటి బాధలు పడలేం అని వాపోతారు. కాని అంతటి పురిటి కష్టాన్ని కన్న బిడ్డ పరిశ్వంగంలో తల్లి మరిచిపోతుంది. నావ నడిపే సరంగు, వాహనంతోలే వాహకుడు, ఉద్యోగ ధర్మాన్ని రోజంతా నిర్వహించి సాయంకాలం ఇంటికి చేరి కుటుంబంతో చిరునవ్వులు పంచుకుంటూ ఉన్నది తిని హాయిగా పడుకునే సగటు జీవి సుఖం స్వర్గంలో కూడా ఉండదు. కుంతీదేవి తనకు బాధలే ప్రసాదించమని శ్రీకృష్ణుడిని కోరింది. సుఖంలో ఉంటే భగవంతుడిని మరచిపోతారు, దుఃఖంలో అనుక్షణం ఆయనే గుర్తుకొస్తాడు. భగవంతుడి ప్రార్థనలో, దర్శనంలో సుఖాన్ని పొందడం తనకు సంతోషం కలిగిస్తుందని కుంతీదేవి కోరుకుంది. మతంగ మహర్షి ఆదేశించినట్లు శబరి ఆశ్రమాన్ని శుభ్రం చేస్తూ కొన్ని సంవత్సరాలు వార్ధక్యంలో ఎదురుచూసింది. తన గురువు మీద నమ్మకం, విశ్వాసం నిలిపింది. శ్రీరామ ఆగమనం, ఆతిథ్యంతో ఆమె సుఖ సంతోషాలను పొందింది. శాశ్వత కీర్తిని పొంది శబరి నదిగా వర్ధిల్లింది. కష్టం తెలియకపోతే సుఖానికి అర్థం తెలియదు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎటువంటి కష్టం లేకుండా పెంచాలని కోరుకుంటారు. అది పొరబాటు.
పిల్లలకు కష్టం తెలియాలి, ఆర్థిక స్థితిగతులు అర్థం కావాలి, కుటుంబ విలువలు పెద్దల మన్ననలు అందాలి. అదే వారి భవిష్యత్తుకు మంచి మార్గాన్ని, సుఖవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట, భగవంతుడు కూడా మానవుడిగా ఇతర రూపాలుగా అవతరించి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అవతార లక్ష్యమైన లోకసుఖం, సర్వజన సంక్షేమం సాధించాడు. ప్రతి కష్టం తరువాత వచ్చేది సుఖమే, అదే ఆనందపు స్వర్గధామం. ఇది రాసిపెట్టుకో.